Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయ సాయి రెడ్డి వర్సెస్ రఘురామ చివరికి పైచేయి ఎవరిది? ఏపీలో వారిద్దరూ అధికార వైసీపీ ఎంపీలే. ఇందులో ఒకరు లోక్సభ ఎంపీ కాగా మరొకరు రాజ్యసభ ఎంపీ. వీరిద్దరూ గత మూడేళ్లుగా పరస్పరం ఆరోపణలు ప్రత్యామ్నాయాలు చేసుకుంటూనే ఉన్నారు. అలాగే కేంద్రం వద్ద తమకున్న పరపతిని చాటుకునేందుకు పరస్పరం పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ కార్యక్రమంలో పార్టీని ధిక్కరిస్తున్న సదరు లోక్సభ ఎంపీ పైన ఎలాగైనా అనర్హత వేటు వేయించేందుకు ఈ రాజ్యసభ ఎంపీ తీవ్రంగా ప్రయత్నించారు కూడా. అయినా ఎలాంటి ఫలితం లేదు. దీనిపై పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు వరకు వెళ్లారు. అయినా ఏమీ జరగలేదు. కానీ తాజాగా ఈ రాజ్యసభ ఎంపీకి లభించిన కీలక పదవి ఓ టర్నింగ్ ఇస్తుందనే అంచనాలున్నాయి. వైసీపీ నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు రాజ్యసభకు నామినేట్ అయిన విజయసాయిరెడ్డి మధ్య మూడేళ్లుగా వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో సాగే వార్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఢిల్లీ వేదికగా, అది పార్లమెంటు వేదికగా వీరిద్దరి మధ్య వార్ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందంటూ కేంద్రాన్ని అడిగి వై కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామను ఏపీలో అడుగు పెట్టకుండా చేయడంలో సాయిరెడ్డి సక్సెస్ అయితే తనపై అనర్హత వేటు వేయాలంటూ సాయిరెడ్డి చేసిన ప్రయత్నాలను రఘురామ విజయవంతంగా అడ్డుకున్నారు. తద్వారా ఎవరికి వారు కేంద్రంలో తమకున్న సంబంధాలతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని వాడుకుంటున్నట్లయింది. వైసీపీ సర్కార్తో మూడేళ్ల క్రితమే విభేదించిన రఘురామరాజుపై అనర్హత వేటు వేయించడంలో మాత్రం సాయిరెడ్డి సక్సెస్ కాలేకపోయారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నప్పటికీ, కేంద్రంతో సత్సంబంధాలు నెరపుతున్నప్పటికీ రఘురామపై అనర్హత వేటు వేయించడంలో సాయిరెడ్డి విఫలమయ్యారు. ఇదిగో అదుగో అంటూ కాలం గడిపేయడం మినహా రఘురామను అనర్హత వేటు వ్యవహారంలో ఇబ్బంది పెట్టలేకపోవడం సాయిరెడ్డికి మైనస్గా మారింది. ముఖ్యంగా ఢిల్లీలో వైసీపీ తరపున చక్రం తిప్పేందుకు జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన రఘురామ విషయంలో సాయిరెడ్డి ఏమి చేయలేకపోవడానికి ఆయనకు కేంద్రంలో బీజేపీతో ఉన్న సంబంధాలే కారణం. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్కు ఎంపికైన ఎంపీల్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. కానీ ఆయనపై రాజ్యసభ చైర్మన్కు బీజేపీ పెద్దలకు రఘురామ చేసిన ఫిర్యాదుతో సాయిరెడ్డి పేరు మధ్యలో తొలగించారు. కానీ తిరిగి ఆయన కేంద్రం వద్ద తనకున్న పలుకుబడి ఉపయోగించి తిరిగి వైస్ చైర్మన్ ప్యానెల్లోకి చేరారు. తాజాగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖండ్ సాయిరెడ్డికి వైస్ చైర్మన్ ప్యానెల్లో చోట్లు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సాయిరెడ్డి పంతం నెగ్గించుకున్నట్లయింది. ముందు తన పేరు ప్యానెల్లో పెట్టి ఆ తర్వాత తొలగించడంతో మనస్తాపానికి గురైనట్లు కనిపించిన సాయిరెడ్డి ఈ మేరకు ట్విట్టర్లో తాను పెట్టిన పోస్టును కూడా తొలగించారు. కానీ తాజాగా పరిణామాలపై సాయిరెడ్డి సంతృప్తిగా కనిపిస్తున్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లోకి చేరిన విజయసాయిరెడ్డి రెబెల్ ఎంపీ తన ప్రత్యర్థి రఘురామకృష్ణంరాజుపై పైచేయి సాధించారు. అదే సమయంలో కేంద్రం వద్ద తనకున్న పట్టు నిరూపించుకున్నారు. తద్వారా కేంద్రంపై రఘురామ విషయంలో ఒత్తిడిని పెంచేందుకు ఆయనకు ఉన్న అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి. గతంలో రఘురామపై అనర్హ వేటు కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన సాయిరెడ్డి ఇప్పుడు రాజ్యసభ వైస్ చైర్మన్ స్థాయిలో ఏమీ చేయలేకపోయినా ఆ మేరకు పెరిగిన పరపతిలో లోక్సభ స్పీకర్పై ఒత్తిడి తెచ్చి రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికలలోపు ఎలాగైనా రఘురామపై అనర్హత వేటు పడేలా చేసే కీలక సమయంలో రఘురామను దెబ్బకొట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు.